ఎవరైతే ఇప్పుడు ఈ ఆన్లైన్లో ఆ లింకు ఈ లింకు క్లిక్ చేసి వివిధ దీనికి లైక్ కొడితే పైసలు వస్తాయి, దీన్ని షేర్ చేస్తే పైసలు వస్తాయని మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మన స్టూడియోలో ఎక్స్పర్ట్ గారు ఉన్నారు, అనిల్ గారు ఎక్స్పర్ట్ గారు ఉన్నారు, ఒకసారి రండి సార్. అగో వాళ్ళంతా మీ బాధితులే, అంటే మీ సబ్జెక్ట్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, రైట్? కొద్దిగా ఇటు ఏమైనా తిప్పగలుగుతామా మనం? మీరు కనిపించరు, ఆ బాధితులు కనిపించగానే వినిపిస్తాం. మీరు రండి. ఇగో వీళ్ళు దాదాపు నిన్న 5 లక్షల 4 లక్షలు కూడా కొట్టుకున్న వాళ్ళు, వీళ్ళు ఆమె 9 లక్షలు, అగో ఆమె 11 లక్షలు కూడా. అసలు ఏంది సార్ ఈ మోసాలు, ఏంటి దీని నుంచి ఎట్లా ఉపశమనం ఏంది? అంటే బేసిక్గా మనం అందరూ అనుకున్నట్టుగా సైబర్ క్రైమ్స్ అంటారండి. సైబర్ క్రైమ్స్ అంటే కంప్లీట్లీ వెరీ డిఫరెంట్. అంటే మన ప్రమేయం లేకుండా, మన పాత్ర లేకుండా వాళ్ళు లోపలికి వచ్చి దొంగతనం చేసుకుని పోవడం ఉంటుంది. ఇవంతా కూడా సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటారన్నమాట. ఇందులో మన పాత్ర కూడా ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారానే వాళ్ళు తద్వారా వాళ్ళు చేస్తుంటారు అన్నమాట. సో ఇందులో ఏంటంటే ఆశను, భయమో, భయాందోళన గుర్తుపెట్టో, లేకుంటే ఏదో చేసి ఇట్లా. ఇప్పుడు నేను కూడా ఒక ఎన్జిఓ నడుపుతా 7 ఇయర్స్ నుంచి. నాకు కూడా వాడు నీకు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిందని, యుఎన్డిపి అవార్డు. నేను ఆల్రెడీ 3 టైమ్స్ యుఎన్డిపి అవార్డు విన్నాను. నాకు దానికి ప్రాసెస్ మొత్తం తెలుసు కాబట్టి బతికిపోయాను. ఏంటంటే బేసిక్గా వచ్చిన ప్రతి లింక్ని క్లిక్ చేస్తారు, అది క్లిక్ చేయకూడదు. సో బేసిక్ అంటే మన ఎక్స్ప్రెషన్స్ కూడా, మన ఇంట్లో వాళ్ళని మెప్పని చేసుకుంటే బయట వాడు ఎవడం దూరం ఉండి మెప్పు వస్తుంది అనుకో, ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఆఫ్లైన్లో చేస్తే నన్ను దొంగలు పట్టుకుంటారు, ఆన్లైన్లో చేస్తే నన్ను ఎవరు పట్టుకుంటారు. ఆన్లైన్లోనే ప్రమాదం. ఆన్లైన్లో మన డేటా అంతా కూడా ఉంటుంది. ఎవరితో నెంబర్ ఇచ్చినట్టే ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొత్తం డేటా అంతా కూడా 5 సెకండ్లలో మనం తీసుకురావచ్చు బయట నుంచి, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ చేసి. ఇవంతా కూడా మన ఎక్స్ప్రెషన్ సార్, డేటా అంతా కూడా సేల్. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి రైట్ రా ఈ అమ్మాయి ఏం చేసిందో ఒకసారి, ఏమి చేసిన దాంట్లో ఎక్కడ పొరపాటు జరిగిందో ఒకసారి. యాక్చువల్లీ నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది సార్, పార్ట్ టైం జాబ్ కావాలి అని చెప్పి. సో ఏం పార్ట్ టైం జాబ్ ఏంటి అని చెప్పి డీటెయిల్స్ కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత వాళ్ళు ప్రొసీజర్ అనేది చెప్పారనమాట. గూగుల్ రివ్యూస్ ఇవ్వాలి, 3 రివ్యూస్ ఇచ్చారంటే మీకు 150 రూపీస్ ఇస్తామని చెప్పేసి ఫస్ట్ ఒక టెస్ట్ ట్రయల్ పెట్టినారు. పెట్టిన తర్వాత మీరు పాస్ అయినారు అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో ఈ జాబ్ చేయనని, టెలిగ్రామ్లో మాకు ఒక యూనిక్ కోడ్, ఇండివిజువల్కి ఒక కోడ్ ఇస్తారనమాట. ఆ కోడ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత దాంట్లో తెలుస్తుంది ఇదంతా కూడా ఏంటంటే టాస్క్ బెస్ట్ ఫ్రాడ్స్ అన్నమాట. అంటే బేసిక్గా మన దగ్గర కూడా ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల కోట్లలో మంది బయటపడుతారు, ఎవరికి జాబులు దొరకలేదు, ఇంట్లో కూడా ఉండలేరు, అవమానం, ఏదో ఒక సంపాదించాలి, ఒక ఆతృత్వతను ఏం చేస్తారంటే వాళ్ళు క్లిక్ చేస్తారు. దీన్నే సోషల్ ఇంజనీరింగ్. వాడు క్లిక్ చేసి విచ్చింగానే ఈ టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్లో కూడా అనేక రకాల ఫ్రాడ్స్ ఉంటాయి. ఒకటి గూగుల్ రివ్యూస్, లేకపోతే ఫేస్బుక్ లైక్ చేయాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ అమ్మాలి, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అంతా కూడా ఇక్కడ ఇండియా నుంచే ట్రేడ్ చేసుకోవచ్చు అని ఒకటి, లేకపోతే డాక్యుమెంట్ రాయాలి అని ఒకటి. కమిషన్ వస్తుందని చెప్పి 10,000 మనం డిపాజిట్ చేసి టికెట్స్ బుక్ చేస్తే దాంట్లో మనకి కమిషన్ వస్తుందని ఇస్తారనమాట. ఒక 30 టికెట్స్ చేస్తే మనకు 6,000 అలా వస్తుంది అనమాట. అట్లా నేను అట్లానే చేసి లాస్ అయినా సార్, లాస్ట్లో మళ్ళీ మనదే మిస్టేక్ అని చెప్పేస్తారు సార్ వాళ్ళు. అంటే బేసిక్గా ఏంటంటే నాది 9 లాక్స్ సార్, ఇప్పటికీ కూడా వాళ్ళు 12 లాక్స్ పే చేస్తే మీ అమౌంట్ మీకు వస్తుంది అని చెప్తున్నారు సార్. సార్ యాక్చువల్గా ఇవన్నీ ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు, కానీ వాళ్ళు ఎంత ఈజీగా బ్యాంక్ అకౌంట్ తీసుకొని లాక్స్ ట్రాన్సాక్షన్ చేస్తారు. వాళ్ళు ఐటీ ఎక్కడన్నా దొరుకుతారు కదా, ఐటీ కట్టడం. బ్రాంచ్ కూడా ఉంది నా దగ్గర, అకౌంట్ నెంబర్ అది కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఉన్న బ్యాంక్స్ కూడా ఉన్నాయి సార్. సేమ్ సార్, టెలిగ్రామ్ టాస్క్ బేస్డ్. టాస్క్ ఇస్తారు, టాస్క్ కంప్లీట్ చేస్తే అమౌంట్ అంటారు. అమౌంట్ విత్డ్రా చేయాలంటే మళ్ళా అమౌంట్ పెట్టాలంటారు. అట్లా ఇప్పుడు వాళ్ళు మళ్ళా వాట్సాప్లో 7 లాక్స్ సార్. ఇట్లాంటి పోయిన బాధితులు మనం పరేడ్ చేయాలి. నిజంగా కనీసం కంప్లైంట్ చేయకుండా ఉన్న వాళ్ళు 1 లక్ష మంది ఉంటారు సార్ ఈరోజు. ఈ వారం 10 రోజుల్లోనే 1 లక్ష మంది ఉంటారు. సో బేసిక్ ఏంటంటే శతకోటి దరిద్రాలు, అనంతకోటి ఉపాయాలు అన్నట్టు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆశని ఆసరాగా చేసుకుంటారు. వీళ్ళు ఇది క్లిక్ చేసి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫ్రీ ఇస్తామంటారు, 150 రూపీస్, 200, 3,000 ఫస్ట్ ఫ్రీ ఇస్తామంటారు. ఇందులో ఏంటంటే గూగుల్ రివ్యూస్, ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ లైక్లు చేసి వ్యూ చేయాలి, లేకపోతే క్రిప్టో కరెన్సీ కొనాలి, ఫారెన్ ట్రేడ్ చేయాలి, ఇవేనండి. డాక్యుమెంట్ రాయాలి, ఒక A4 సైజ్ డాక్యుమెంట్ డీటీపీ ఆపరేటర్ దగ్గర పోతే వాడు 10 రూపాయలు చేసిస్తాడు.
వీడికి 500 ఎట్టిస్తాడు అంటే బేసిక్ ఆశనే అన్నట్టు, ఆశనే ఆశరాగా చేసుకునే క్రైమ్స్ అంతా కూడా. సో ఇట్లా వీళ్ళు ఏం చేస్తారంటే మొదలు ఫ్రీగా ఇస్తారు సార్, రొట్టేస్తేనే ఎలక పడతా అన్నట్టు, ఇట్లా రొట్టేస్తేనే ఎలక బయటకు వస్తుంది కదా, ఫస్ట్ ఫ్రీ చేసి ఇట్లా పడతారు అన్నట్టు పట్టించి వీళ్ళని ఎంత కాన్వర్సేషన్స్ లో ఎంత ప్రొఫెషనల్ గా చేస్తారంటే, ఫస్ట్ రిసెప్షనిస్ట్ అంటారు, తర్వాత ట్యూటర్ అంటారు, తర్వాత అడ్వైజర్ అంటారు, ఇక ఎన్ని రకాల పేర్లు. అల్టిమేట్ గా ఏంటంటే మీరు ఇంత పెడితే ఇంత వస్తుంది, ఇంత పెడితే ఇంత వస్తుంది, దానికి 3 వస్తుంది, 4 వస్తుంది, వీళ్ళు పెట్టుకుంటూ పోతుంటారు. వ్యాలెట్ లాగా అనిపిస్తుంది ఈ మూడ్ లా, ఇక్కడ వ్యాలెట్ లో నీ డబ్బులు నీకే ఉన్నాయి కదా తల్లి, ఎందుకు భయపడుతున్నావు, నీకే వస్తుంది, నీకే వస్తుంది అంటారు. తర్వాత అయిపోయిన తర్వాత వీళ్ళు బాగా గట్టిగా మాట్లాడుతారు అనుకోండి, మనిషిని బట్టి దీనికి ఒక రూల్ రెగ్యులేషన్స్ అల్గోరిథమ్స్ ఏముండే, ఇట్లా క్లిక్ చేయగానే డబ్బులు కనిపిస్తాయి కదా, ఇది రావాలంటే మనం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలి కదా 12%, ఇది ఫీజు కట్టేసేయి, మా ప్రాసెసింగ్ ఫీజు ఒక 5,000 కట్టేసేయి, నేను ఇంత కష్టపడి చేసిన కదా నాకు ఒక 5,000 ఇచ్చేసేయండి, ఇచ్చేస్తారు సార్, మళ్ళీ ఇస్తారు. మళ్ళీ విధంగా అది అయిపోయినాక నీ 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 టాస్క్లో ఇన్ని తప్పులు జరిగినాయి, మేమిచ్చి ఈ టాస్క్ 100 పేజీల లిస్ట్ ఉంటుంది, అది ఎవడు చదువుతాడు, లోన్ తీసుకున్నప్పుడు సంతకం పెట్టినట్టు, అంత ఏముండదు, డబ్బులు రావు ఏమి రావు. అసలు మీరు టాస్క్ బేస్డ్ ఫ్రీ గేమ్ ఆడకూడదు, ఇదే సేమ్ సార్, అంతే వ్యాలెట్లే కనిపిస్తాయి. షాపింగ్ ఏమంటారు, ఆన్లైన్ షాపింగ్ ఏమి, వర్చువల్ షాపింగ్ ఏమంటారు, అంతా ఒకటే సార్, కాన్సెప్ట్ ఒకటే. ఇంతకుముందేమో మల్టీ లెవెల్ మార్కెటింగ్ క్యూ న్యూస్ సారీ క్యూ నెట్ ఇట్లా మన మన మెదక్ డిస్ట్రిక్ట్ లో ఒక పంతులు ఉండే చూడు, అంతే సార్ ఏముండదు సార్. దీంట్లో మళ్ళీ ఇంకోటి ఏం చేస్తారంటే సార్, ఇంకోటి మనకు బీపీ షుగర్ తెప్పిస్తారు అన్నట్టు, 100 మంది నాకు ఇప్పుడు ఎన్ని పైసలు వచ్చినాయి, అప్పుడు ఎన్ని వచ్చినాయి, నాకు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చేయగానే వాళ్ళు చూసి ఏముండదు, ఇవన్నీ వాళ్ళ బొమ్మలు కాదు, ఇంటర్నెట్ లో తీసుకొచ్చిన పెట్టిన బొమ్మలు. మళ్ళీ ఇంకా నయం వీళ్ళు కనీసం ఇండియన్ నెంబర్స్ నుంచి మాట్లాడుతున్నారు, ఫారెన్ నెంబర్స్ నుంచి మాట్లాడతారు అన్నట్టు, ఇది చాలా ఈజీ. దీంట్లో మాక్సిమం మనీ పోగొట్టుకుంటున్నారు అందరు. ఇప్పుడు ఇక్కడ మేము నిన్నటికే 1,00,000 వెళ్ళినాయి, 1,00,000 పట్టాము. మీరు గట్టిగా ప్రచారం చేస్తే 100 కోట్లు వెళ్తుంది, 2 రోజులు మీరు ప్రచారం చెప్పొద్దు. కానీ ఒక ప్రముఖ బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మోసపోయింది 12 లక్షలు సార్, ఇవి ఇంకా మామూలు ఫ్రాడ్స్ సార్, మోసపోయింది బ్యాంక్ మేనేజర్. ఇప్పుడు కొత్తగా ఫ్రాడ్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లో ఎక్కువగా విద్యార్థులు పోగొట్టుకుంటారు డబ్బులు, జాబ్ దొరకక అటు ఇటు ఉండి హౌస్ వైఫ్స్ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ చేసి పెళ్లి చేసుకుని భర్త ఉద్యోగం చేసుకుంటే, నేను కూడా సెల్ఫ్ సస్టైన్ కావాలనే ఉద్దేశంతో దిగిన వీళ్ళంతా కూడా. ఇది కాకుండా కొత్త రకమైన ఫ్రాడ్స్ అన్నమాట, అంటే కొరియర్ వస్తుంది నీకు, కొరియర్ రాదు ఏం రాదు, మన అన్నకు ఫోన్ చేసి ఇలా గౌడ్ సాబ్ ఇట్లా వచ్చింది మీకు కొరియర్ వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని చెప్తారు అనమాట. ఎటువంటి పరిస్థితి అంటే 4 to 5 hours లోపలనే 1.53 crores ట్రాన్స్ఫర్ చేసిన, 2 crores 4 to 5 hours లోపలనే బ్యాంక్ మేనేజర్ బలవంత పెట్టి మీరు ట్రాన్స్ఫర్ చేయండి, మీరు ట్రాన్స్ఫర్ చేయండి, సర్వం ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తాం, ఏముండదు, దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి మేము పట్టుకున్నాం అంతే, ఏముండదు, లేవుండదు అంతే, జస్ట్ సైకలాజికల్ మైండ్ గేమ్ అంతే, అట్లా ప్రెజరైజ్ చేస్తారు సార్. మీరు పబ్లిక్ ని అవేర్నెస్ చేయండి, అంటే ఇటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏంటి టిప్స్? అంటే బేసిక్ గా ఒకటండి, ఆశనే ఆశరాగా చేసుకునే క్రైమ్స్. మన ఇంట్లో వాళ్ళు కూడా 1 to 1 buy 1 ఆఫర్లు ఏమి ఇయ్యరు, కష్టపడితేనే మనకి ఇది వస్తుంది కాబట్టి ఎటువంటి ఆఫర్స్ ని మీరు నమ్మకూడదు. ప్రపంచం ఏంటంటే మంచిని చూస్తే కూడా చెడు అయిపోయినటువంటి పరిస్థితి, సో ఎటువంటి క్లిక్లు క్లిక్ చేయకూడదు. అందరు చదువుకున్న వాళ్ళే, మళ్ళా 99.9% చదువుకున్న వాళ్ళే ఉంటారు సార్, 99.9% ఇది ఈ లెక్కన చదువు రానోళ్ళు ఇంటికాడ అమ్మమ్మల తాతలకు ఏ బాధ లేదు సార్. 96 అందరం మనం సైబర్ క్రైమ్స్ అంటాం కదా, 96% సైబర్ క్రైమ్స్ కాదండి, సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్, సెక్స్టార్షన్ కావచ్చు, మ్యారేజ్ ఫ్రాడ్స్ కావచ్చు, రొమాన్స్ ఫ్రాడ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా లేటెస్ట్ అన్నమాట. ఇక మామూలుగా కాదు సార్, ఇక వాళ్ళు ఒకటే రోజులో 20, 30, 40, 50, 90, 1,000,000, 2,000,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు రోజుకు 100 మంది వెళ్తారు సార్ ఇక్కడ నుంచి, ఓన్లీ మన తెలంగాణ నుంచి పరిగెట్టే పోవటాలు. మరి వీటి నియంత్రణకు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏమున్నాయి నియంత్రణ అంటే? ఒకటి అంటే నేను ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయను, పోలీసులు సపోర్ట్ చేయను, వాళ్ళతో పనిచేస్తూ కష్టపడి మేము మాకు హెల్ప్ చేస్తుంటారు విక్టిమ్స్ పట్టుకోనికి. ప్రధానంగా ఏంటంటే సార్, మనము 1930 అని ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది, దాని సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంటుంది, అది కాల్ చేస్తే ఈ 1930కి ఫోన్ చేసింది ఈయన ఫోన్ కనుక వాళ్ళు లిఫ్ట్ చేసినట్టు 2 లక్షలు మిగిలేటి. అవును కరెక్ట్, అది కూడా ఒప్పుకుంటా. 1930కి ఇంకా ఇంక్రీజ్ చేయాలి, మన ఆల్ ఇండియా లెవెల్ I4C అంటారు, తెలంగాణలో T4C అంటారు. సో ఇక్కడ ఏంటంటే మీకు అది నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ, మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి, ఇదివరకు పైసలు దొంగతనం చేశారు, కార్డులు ఇప్పుడు కార్డుల నుంచి వర్చువల్ కరెన్సీకి వెళ్ళిపోయింది. సో 1930 గారు మీరు కాల్ చేస్తే, దీంతో అడ్వాంటేజ్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్లో ఏంటంటే, కాల్ చేసిన 5 నిమిషాల కేసు రిజిస్ట్రేషన్ 5 సెకండ్ లోపల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రాడ్ చేసిన అనుకోండి, నా అకౌంట్ బ్లాక్ అవుతుంది, డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ, ఇది 10 కోట్లు 5 లక్షలు 50 లక్షలు ఆ రేంజ్లో ఉందంటే, నేను ఈయనకి ట్రాన్స్ఫర్ చేసిన ఆయన మీకు మీకు చేస్తే మనందరి అకౌంట్లు కూడా మీకు సెకండ్స్ లోపల బ్లాక్ అయిపోతాయి, సెకండ్స్ లోపల. మీకు కేసు రిజిస్టర్డ్ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ఏదైతే వస్తుందో అది గొప్ప కాదు, మనీ బ్లాక్ అయిందని వస్తే అప్పుడు నువ్వు సేఫ్ అయినట్లు లెక్క అదనమాట.
మళ్ళీ దొంగను పట్టుకోవడంలో కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ మన ప్రైవసీ రైట్స్ ఇవన్నీ ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. సో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు దొంగ కూడా డైరెక్ట్ గా సపోజ్ ఇప్పుడు చాలా మంది ఇట్లా చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మీ లైవ్ చూస్తా ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా కొన్ని గ్రూప్స్ నడుస్తా ఉన్నాయి, వాళ్ళు తక్షణం చేయాల్సిన పని ఏంది? అంతా గ్రూప్ లకి ఎగ్జిట్ కావాలి సార్, అంతే. వచ్చిన డబ్బులు పోయినాయి అనుకోవాలి, తిరుపతి దర్శనానికి దేవుడికి వేసినాం అనుకోవాలి, తప్పించుకోవాలి. లేదు రావు 99% 1930 ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీకు మనీ బ్లాక్ అయితేనే మీకు మనీ వచ్చినట్లు లెక్క. 24 hours లోపల గోల్డెన్ అవర్స్ అంటారు, గోల్డెన్ అవర్ అంటారు. మనం డబ్బులు పోయిన 2 hours లోపల చేయాలి, డబ్బులు పోయిన 2 hours లోపల చేయాలి. ఇప్పుడు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు కదా, మీరు రోజు చేస్తూనే ఉన్నారు కదా, ఇది గోల్డెన్ అవర్ అయిపోయింది 2 hours అని అనుకోవద్దు. ఎప్పుడు వీలే తప్పుడు ఫస్ట్ ఎవరైతే ఇది విన్నారో, ఎవరైతే ఈ గ్రూప్స్ లో గేమ్ ఆడుతున్నారో ఇమీడియట్ గా 1930 ఫోన్ చేయాలి. సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీకు అదే 1930 దొరకడం కష్టం, మీకు కనీసం గంట 2 hours పడుతుంది నెంబర్ దొరికే వరకు. ఇబ్బంది ఉంటాయి సార్, రోజే పడుతుంది సార్ మాకు, అసలు ఇబ్బంది పడుతుంది. మనం ట్రై చేయాలి, ఒక రోజు ఎక్స్ట్రా పడింది, మళ్ళీ సండే ఓవర్ వర్క్ చేయరు, సండేలో స్కామ్ అయిన వాళ్ళు సార్ మండేకి రావాల్సి వస్తుంది. ఎక్కువ జరుగుతున్నాయి సార్ అందరికి, బ్యాంక్ అనుకున్నాం, బ్యాంక్ సెలవులు ఉంటాయి. అమౌంట్ హోల్డ్ వస్తేనమ్మా మీకు తర్వాత ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు పంపుతారు, కోర్టు నుంచి మీకు డబ్బులు వస్తుంది. నాకు నాకు వచ్చే ప్రెజెంటేషన్ ఇవ్వండి, ఎక్కడ ఏ కమిషనరేట్ మీది? రాచకొండ కమిషనరేట్ కదా, చంద్రమోహన్ గారు ఎక్సలెంట్ ఆఫీసర్ అన్న డీసీపీ ఇక్కడ. మీరు మీరు కాదు, మీరు ఇక్కడ కంప్లైంట్ మీకు ఎక్కడ ఏ పోలీస్? చంద్రమోహన్ సూపర్ ఆఫీసర్, రండి నేను తీసుకెళ్తా వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉప్పలే, ఇక్కడ దూరం కూడా పోను అవసరం లేదు. మళ్ళీ మీ కోర్టు వాళ్ళు కోర్టు పంపిస్తారు వాళ్ళు. నా నెంబర్ తీసుకోండి అమ్మా, ఎక్నాలజ్మెంట్ నెంబర్ నాకు ఇవ్వండి సార్. సార్ ఒక నిమిషం, ఇప్పుడు ఎందుకంటే ఇటువంటి సమస్యలను బయటపడడానికి ఆ 1930 కాకుండా ఆ నెంబర్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదండి. అంటే వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ అని చెప్పి 1-444-8 అని ఉంది, 1-444-8 వన్ నేషన్ అంబుడ్స్మెన్ స్కీమ్. కానీ దాంట్లో ఏంటంటే యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తేనే దానికి, అంటే 1930 కన్నా చాలా ఫాస్ట్గా మీకు రెజల్యూషన్ వస్తుంది, చాలా ఫాస్ట్గా రెజల్యూషన్ వస్తుంది. కాకపోతే దాంట్లో ఏంటంటే యూపీఐ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి, మనీ బ్యాంక్ నుంచి పోతే వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకోరు, యూపీఐ నుంచి పోతే. వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్ 1-444-8 యూపీఐ ద్వారా డబ్బు పోతే అది, ఇంక ఏ విధంగా డబ్బు పోయినా కూడా 1930. మీరు టైం వేస్ట్ చేసుకుని సైబర్ క్రైమ్ డాట్ గౌ డాట్ ఇన్లోకి వెళ్ళకండి, ఫస్ట్ 1930 100 కాదు 200 సార్లు దానికే కాల్ చేయాలి. కానీ సార్ 2-3 దీంట్లో పడబడున్నారు, వాళ్ళకి ఇంతవరకు హోల్డ్ చేశారు కానీ రాలేదు అని చెప్తున్నారు. కోర్టు నుంచి రావాలి, కోర్టు నుంచి రావాలి. అంటే ఫస్ట్ మనం ఏంటంటే మొదలు గుర్తుపెట్టుకోండి, డిసప్పాయింట్ కాకండి, ఇది డెమోక్రటిక్ కంట్రీ. వాడు కూడా నాకు కూడా అప్పు ఉన్నాడు నాకు ఇచ్చినని వాడు ప్రూవ్ చేసే రైట్స్ కూడా ఉంటాయి కదా, బోత్ సైడ్స్ ఆలోచించాలి. కాయన్ కు మనం ప్రూవ్ చేయాలంటే పన్ను డబ్బులు హోల్డ్ చేయగానే ఆ రెస్పెక్ట్ ఆఫీసర్ ఎవరో పేరు ఉంటుంది, దాంట్లో పేరు ఉంటుంది, నెంబర్ ఉంటుంది, కంటిన్యూస్ ఫాలో అప్ మన అవసరం అంత, అంతే మనం పోవాలంతే. వ్యవస్థల గురించి మీరు ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోండి, ఒకటి 1930కి అన్నిటికీ ఏంటంటే 100,000 రూపాయల కన్నా ఎక్కువ డబ్బు పోతే నియరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రాచకొండ కానీ సైబరాబాద్ కానీ హైదరాబాద్ వీళ్ళకి వెళ్తుంది అనమాట. 1 lakh కన్నా తక్కువ వచ్చింది అనుకో అది లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. సో లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. అయితే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా సైబర్ వారియర్స్ అని ఒక కాన్సెప్ట్ పెట్టిదే మహేందర్ రెడ్డి పటేల్. దాంట్లో ఏంటంటే ప్రతి స్టేషన్కు ఇద్దరు కానిస్టేబుల్స్కి విపరీతమైన ట్రైనింగ్, వాళ్ళ బుక్స్ కూడా వారియర్ 2, వారియర్ 3 కూడా నేను రాసినవే పోలీసులకు వాళ్ళకి ఎస్ఓపీస్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా. సో అక్కడ కూడా ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు శ్రోతలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందంటే పోయి మా బ్రదర్ల్లా ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఎవరిని పట్టించుకోవద్దు. లోకల్ పోలీస్ స్టేషన్లో 100,000 రూపాయల కంటే తక్కువ అయితే అక్కడ పోతుంది, సైబర్ వారియర్స్ని పట్టుకోండి, వాళ్ళతో కూర్చొని ప్రశాంతంగా మీరు చేసుకోండి, ఖచ్చితంగా అవుతుంది. 1-2 సార్లు తిరగాల్సి వస్తుంది వాళ్ళకున్న, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్, నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ చూసుకుంటే చాలా ఎక్కువ. అంటే మలన గారు మీకు అనకూడదు కానీ మనకు 100,000 మందికి నష్టపోతే కంప్లైంట్ చేసేది 2,000 మంది కూడా కంప్లైంట్ చేయరు, 2,000 మంది కూడా చేయరు. అంతేందుకు వాళ్ళు కెమెరా ముందుకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, అవును భయపడతారు. ఇది పర్వాలేదు, ఇది రెగ్యులర్ కేసు, ఇది ఎక్స్ట్రాక్షన్ కేసులు, రొమాన్స్ కేసులు, అసలు మీకు దారుణము, అసలు మీకు ఇవన్నీ అనవసరంగా మనం ఇంకా దారి చూపించినట్టయితే. మీరు కాసేపు వెయిట్ చేయండి సార్, ఇది తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో మీకు ఒక ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంది విజయరామ్. 680 వీక్లీ ఆర్టికల్ రాసింది, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. లేదు లేదు, ఇప్పుడు ఉండాలి, క్రైమ్ నే చేద్దాం మనం సీరియస్ గా. ఓకే, మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి సార్, రైట్, థ్యాంక్ యూ.
ఇగో దయచేసి ఈ గ్రూపులలో జాయిన్ అయ్యి పైసలు కట్టు కట్టు అంటే ఎవరు కట్టకండి. దయచేసి మోసపోకండి. ఇక్కడనే లక్షల రూపాయలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. రైట్గా ఇది ఇట్లుంటే దిశా పత్రికలో ఉన్న వార్తలు చూద్దాం.